హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్ గౌడ్ కత్తి. మీరు చూస్తున్నారు హెచ్జికే టాక్స్. మహాభారతంలో శ్రీకృష్ణుడు అభిమన్యుడికి ఎందుకు సహాయం చేయలేదు? అభిమన్యు మరణం బహుశా టెలివిజన్లో మహాభారతాన్ని చూస్తూ పెరిగిన మనలో చాలా మందిని ప్రభావితం చేసిన సంఘటన. అభిమన్యుడు అర్జునుడు మరియు సుభద్రలకు జన్మించాడు మరియు శ్రీకృష్ణుని మేనల్లుడు. అతను కురుక్షేత్ర యుద్ధంలో లేత వయస్సులో మరణించే సమయంలో అతను మత్స్య రాజ్యానికి చెందిన యువరాణి ఉత్తరను వివాహం చేసుకున్నాడు. అభిమన్యు ఎందుకు చనిపోయాడు? మాలో చాలా మందికి ఆయన మరణం అన్యాయంగా అనిపించింది. అతన్ని ఎందుకు చంపాలి? యుద్ధంలో అభిమన్యుడి తండ్రి అయిన అర్జునుడికి విజయాన్ని అందించిన శ్రీకృష్ణుడు అతన్ని ఎందుకు రక్షించలేకపోయాడు? ఇంత చిన్న వయసులో ఇంత క్రూరంగా చనిపోవాల్సిన అవసరం అతనికి లేదా అతను చేశాడా? అభిమన్యు మరియు చక్రవ్యూహ. పాండవుల మాదిరిగానే అభిమన్యుడు కూడా శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి చేత అన్ని రకాల యుద్ధాలలో శిక్షణ పొందాడు. ఆ తర్వాత కృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడి వద్ద శిక్షణ పొందాడు. అతను తన తల్లి అయిన సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు చక్రవ్యూహాన్ని ఛేదించే కళను నేర్చుకున్నాడు. అయినప్పటికీ అతను మొత్తం సమాచారాన్ని వినలేదు. అంటే యుద్ధం నుండి ఎలా బయటపడాలి? చక్రవ్యూహ. అర్జునుడు మరియు సుభద్ర మధ్య సంభాషణ. గర్భంలో అభిమన్యుడు తన తల్లి అయిన సుభద్రకు చక్రవ్యూహం గురించిన సంభాషణను తన తండ్రి అర్జునుడు నుండి విన్నాడు. చక్రవ్యూహంలోకి ప్రవేశించే కళ గురించి చర్చించే వరకు అతను సంభాషణను విన్నాడు. దురదృష్టవశాత్తు లోపలికి వెళ్లిన తర్వాత దానిని ఎలా నాశనం చేయాలనే దానిపై అతనికి తదుపరి సమాచారం రాలేదు. శ్రీకృష్ణుడు అర్జునుడిని అడ్డగించి తీసుకెళ్లడమే ఇందుకు కారణం. పాండవులను అంతం చేసేందుకు ద్రోణాచార్యుని వ్యూహం. 13వ రోజున కౌరవ వంశానికి చెందిన అత్యున్నత గురువు ద్రోణాచార్య ద్వారక వైపు పంపబడిన వారి సైన్యంలోని చిన్న భాగాన్ని వెంబడించడానికి అర్జునుడు మరియు కృష్ణుడిని మళ్లించాలని ప్లాన్ చేశాడు. అదే సమయంలో వారి మిగిలిన సైన్యంలోని 90% మంది చక్రవ్యూహ నిర్మాణంపై భారీ చర్చలు జరిపారు. ఇది పాండవులకు చాలా నష్టం కలిగిస్తుంది. అలాగే కౌరవసేన వారు వెళుతున్న వేగంలోనే కొనసాగితే సూర్యాస్తమయం నాటికి పాండవ సైన్యం మిగిలేది కాదు. కృష్ణుడు అభిమన్యుని ఎందుకు చంపాడు? అయితే అర్జునుడికి గురువుగా, స్నేహితుడిగా, మార్గదర్శిగా ఖచ్చితంగా శ్రీకృష్ణుడు అభిమన్యుని రక్షించడంలో సహాయం చేయగలడా? అవును, అతను చేయగలడు. కానీ అతను చేయలేదు. ఇక్కడ ఎందుకు ఉంది? అభిమన్యు చంద్రుని కుమారుడైన వర్చస్ యొక్క పునర్జన్మ అని చెప్పబడింది. చంద్రుడు తన కొడుకును దేవతల ద్వారా భూమిపైకి తీసుకురావడానికి అంగీకరించినప్పుడు అతను ఒక షరతు పెట్టాడు. అతని కొడుకు అతని నుండి విడిపోవడాన్ని భరించలేక 16 సంవత్సరాలు మాత్రమే భూమిపై ఉంటాడు. అందుకే ఇది అభిమన్యుడి జీవితకాలం. అభిమన్యుడి కోసం కృష్ణుడి పథకం. అభిమన్యుడి ఆయుర్దాయం శ్రీకృష్ణుడికి తెలిసింది. అందుకే పద్మవ్యూహం లేదా చక్రవ్యూహంలోకి ప్రవేశించే వరకు అర్జునుడు మరియు సుభద్రల మధ్య సంభాషణను వినడానికి అభిమన్యుని అనుమతించాడు. అలాగే చక్రవ్యూహాన్ని నాశనం చేయడానికి మరియు తరిమికొట్టడానికి అవసరమైన వ్యూహాన్ని అర్థం చేసుకునే ముందు కృష్ణుడు అర్జునుడిని దూరంగా పిలిచాడు. అందుకే అభిమన్యుకి దీని గురించి తెలియదు. అభిమన్యు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అభిమన్యు మరణం అనివార్యం కానీ అవసరం కూడా. ఎందుకంటే కౌరవులతో పోరాడటానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి అర్జునుడు నిండుగా ఉండటం శ్రీకృష్ణుడికి అవసరం. అర్జునుడు తన సొంత బంధువులతో యుద్ధం చేయకూడదని అయోమయంలో పడ్డాడు. అతను తన స్వంత పెద్దలు మరియు గురువులతో పోరాడటానికి ఇష్టపడలేదు. అందుకే ఇది శ్రీకృష్ణుడి మాస్టర్ ప్లాన్. అభిమన్యుడి మరణంలో జయద్రథన్ పాత్ర. అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించినప్పుడు సింధ్ పాలకుడు జయద్రథన్ ఇతర పాండవుల నిర్మాణంలోకి ప్రవేశించకుండా ప్రవేశాన్ని అడ్డుకున్నాడు. అంతకు ముందు పాండవుల చేతిలో అవమానానికి గురయ్యాడు. అతను కఠోరమైన తపస్సు చేసి శివుని వరం కోరుకున్నాడు. దాని కారణంగా అర్జునుడు మరియు కృష్ణుడు లేకుండా ఒంటరిగా ఏ సైన్యాన్ని అయినా అడ్డుకోగలిగాడు. అందుకే అభిమన్యుని ట్రాప్ చేశాడు. అభిమన్యు మరణం. అయితే అభిమన్యుడు తనను తాను త్యాగం చేయడానికి ముందు కౌరవ సైన్యానికి గొప్ప విధ్వంసం సృష్టించాడు. ద్రోణుడు, కృప, అశ్వత్థామ, దుర్యోధనుడు, శల్యుడు, దుశ్శాసనుడు, భూరిశ్రవుడిని ఓడించాడు. దుర్యోధనుడి కొడుకు లక్ష్మణుడిని, శల్య కొడుకు రుక్మరథుడిని, కృతవర్మ కొడుకు మాతృకావతాన్ని, ఇంకా చాలా మందిని చంపాడు. ఇప్పుడు కర్ణుడు మాత్రమే అభిమన్యుని జయించగలడు.
అయితే అతను యువ యోధుడికి ఆయుధాలు, విల్లు మరియు బాణాన్ని కోల్పోవడం ద్వారా అలా చేయగలడు. చివరికి అభిమన్యు దారుణ హత్యకు గురయ్యాడు. పాండవులకు అనుకూలమైన మలుపు. తన కుమారుడి క్రూరమైన మరణంతో కోపోద్రిక్తుడైన అర్జునుడు తన స్వర్గపు బాణంతో జయద్రథుడిని చంపాడు. ప్రణాళిక ప్రకారం అభిమన్యుడి మరణం యుద్ధంలో మలుపు తిరుగుతుందని మరియు అది పాండవులకు అనుకూలంగా ఉంటుందని శ్రీకృష్ణుడికి తెలుసు. అభిమన్యుడి మరణం వరకు పాండవులు పూర్తి శక్తితో పోరాడలేదు. అలాగే అభిమన్యుని చంపడం ద్వారా కౌరవులు మహాభారత యుద్ధం యొక్క నీతి మరియు నియమావళికి పెద్ద ఉల్లంఘనకు పాల్పడ్డారు.